ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మొదటి పట్టణము పుణిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు. మొదటి పట్టణము పుణిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు. లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన అతను యేసుక్రీస్తే. ఆయన జలముతో రక్తముతో వచ్చెను. ఆయన కేవలము జలముతోనే కాక జలముతో రక్తముతో వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3, అవి ఆత్మ, జలము, రక్తము. ఆ 3ను ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము, మరి దేవుడిచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి ఒసగిన సాక్ష్యము. కనుక దేవుని కుమారుని విశ్వసించు ప్రతి వ్యక్తి తన హృదయమున ఈ సాక్ష్యము కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడొసగిన సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్య జీవము ఒసగియున్నాడు, అది ఆయన కుమారుని యందు ఉన్నది. ఇదియే ఆ సాక్ష్యము. కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుని పొందని వ్యక్తి యందు జీవము లేదు. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకొనుటకై మీకు ఇట్లు వ్రాయుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనము వరకు. నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడును కాను. నేను మిమ్ము నీటితో స్నానము చేయించి తిని, కాని ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును అని యోహాను ప్రకటించుచుండెను. అంతటా గలిలియా సీమలోని నజరేత్తు నుండి యేసు వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుటయు పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగి వచ్చుటయు చూచెను. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.